డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఐదుగురు మంత్రులకు 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ఇచ్చాడట. పనితీరు మార్చుకోకపోతే పీకేస్తానన్నాడట. అసలు పనితీరు మార్చుకోవడానికి వాళ్ళకి ఏమైనా పని ఉంటే కదా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఉపయోగం ఏముంది? జగన్ గారు మీరేమో ప్రజలకి ఏమీ చెయ్యరు, మీకున్న మంత్రులు ఎమ్మెల్యేలు మీకు ఒక అలంకారం. మంత్రుల డ్యూటీ ఏంటి? మీకు భజన చేయటం అన్నా చంద్రబాబును తిట్టడం అన్నా. ఇక ఎమ్మెల్యేల పని ఏంటి? మీరు తానంటే తనదానంటాం. మరి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్ళమంటే మరి గ్రామాల్లోకి వెళ్తే జనమేమో కొట్టబోతున్నారు. ఆ సంగతి మీకు తెలిసి కూడా మీరు పనితీరు మార్చుకోవాలి, మీరు సరిగ్గా వెళ్ళట్లేదు అంటే ఏంటి అర్థం? ఏమైనా తలాతోక ఉందా అసలు? వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి కూడా మంత్రులు గుమ్మనూరు జయరాం, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ వగైరాలకు మరొక 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడట. మరి వాళ్ళు ఏం చేస్తారు? గుమ్మనూరు జయరాం ఎక్కడికి పోయి తిరుగుతాడు? విడదల రజని ఎక్కడ పోయి తిరుగుతుంది? వాళ్ళు సొంత సంపాదనలే, వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మీరేమో ఏ అవకాశాలు ఇవ్వకపోతుంది, అన్నీ మీరే తాడేపల్లికి చేరేట్టు చేసుకుంటుంటారు. ప్రజలకు ఏమీ చేయకుండా కార్యక్రమాలు రూపొందించడం ఏంటి? తెలివి తక్కువ పనా లేకపోతే తెలివి గల పనా? పోని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక 5-6 కోట్లు నిధులు ఇచ్చి గ్రామాల్లో పనులు మొదలుపెట్టించి ఆ తర్వాత ఈ నెలమనండి ఇదిగో పనులు చేస్తున్నాం కదా అని చెప్పని చెప్పుకోవచ్చు, కొట్టకుండా ఉంటారు. అది లేదు, అంత కేటాయించరు మీరు. అమ్మో వేస్ట్ అనుకుంటారు. మరి ఇంతవరకు ఈ 3.5 సంవత్సరాల్లో వచ్చే 1.5 సంవత్సరంలో కూడా ప్రజలకి ఏమీ చేయకుండా, రోడ్లు అభివృద్ధి చేయకుండా, మౌలిక వసతులు అభివృద్ధి చేయకుండా, మరి వాళ్ళకి పైన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, మరి రవాణా ఛార్జీలు, మరి ఇంటి పన్నులు, చెత్త పన్నులు వేసి వాళ్ళని బాధుతూ నేను అమ్మ ఒడిచ్చా, నా రైతు భరోసా ఇచ్చా, వాహనం ఇత్ర ఇచ్చా, గాడిద గుడ్డు ఇచ్చా అని చెప్పని మీరు చెప్పుకోవటమే తప్ప, మీరు పారేసి 5,000 10,000 వాళ్ళకి ఏం మొలకు వస్తాయి? అసలు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉన్నాయో మీకు తెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే మీకు వాటి ధరలు తెలియవు. తెలుసుకోవాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఎందుకు పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలు? నూనె 200 ఎందుకు అయింది? పప్పులు 150 ఎందుకు పోయి? మరి వాటిని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? అవి ఏం తీసుకోరు. నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఇది ఇచ్చా ఒక బ్రోచర్ ఒకటి ప్రింట్ చేసి వాళ్ళ మొహానేసి ఎమ్మెల్యేలని వేస్తే, మీరు పేరుకు 5 మంత్రులు 32 మంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పటమే తప్ప మిగిలిన మంత్రులంతా ఏం పత్తిత్తులయింది? వాళ్ళంతా బాగా తిరిగారా? మిగిలిన ఎమ్మెల్యేలు బాగా తిరిగారా? ఏమిలే, ఊరికే ఓ సెలక్షన్, ఒక 5 మంత్రులు ఓ 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం. వాళ్ళకి వార్నింగ్ ఇస్తే మిగతా వాళ్ళు కూడా దడుచుకుంటారు. ఎవరు దడుచుకునే స్థితిలో లేరు మీ వార్నింగులకి. ఈ మనకు రోజు ఉండేగా మామూలేగా అనుకుంటున్నారు. అసలు ఈసారి టిక్కెట్ ఇచ్చినా మేము గెలిచే పరిస్థితి లేదులే అని చెప్పని వాళ్ళు నైరాశ్యంలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని ఎలా ఉత్సాహపరిచి వాళ్ళని మరి మళ్ళీ తిరిగి మంచి అభ్యర్థులుగా ఎలా నిలబెట్టబోయే పరిస్థితి ఉంటుంది? ఇదే అభ్యర్థులు తిరిగి నిలబడితే ప్రజలు ఓట్లేస్తారు? అసలు గడప గడప కార్యక్రమానికి వెళ్తేనే కొట్టబోతుంటే ఓట్లు ఎలా వేస్తారు? ఈ రోడ్లేంటి కారు దిగినడు అంటున్నారు. అందువలన 5 మంత్రులు 32 మంది ఎమ్మెల్యేలు అనేది ఒక డ్రామా. మొత్తం మంత్రులు అదే పరిస్థితిలో ఉన్నారు.
అసలు బొత్స కానీ పెద్దిరెడ్డి కానీ ఆడని తిరిగినట్టు ఉందా? మన పత్రికల్లో చూసామా? వాళ్ళే వాళ్ళనేం బేకరు, వాళ్ళకేం క్లాస్ మిగుతారు, వారి వాళ్ళకేం వార్నింగ్ ఇస్తారు? బొత్స సత్యనారాయణకి, పెద్దిరెడ్డికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. మరి మంత్రి రోజా నగర్లో బాగా తిరిగిందా? ఎవరికి చెప్తారు ఈ కబుర్లు? మిగిలిన వాళ్ళంతా మరి 32 మంది ఎమ్మెల్యేలు మీకు పనితీరు బాగా లేదనిపిస్తే 151లో 32 మంది పోతే దాదాపు 129 మంది బాగా తిరిగారా? ఎవ్వరు తిరగల. ఈ 32 మంది ఎడ తిరిగారు, మిగిలిన వాళ్ళు కూడా అట్లే తిరిగారు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆపాలి. మీరు ప్రజలకి ఏదన్నా చేయాలనుకుంటే ఇంకా 1 సంవత్సరం టైం ఉంది, చేయండి. పోనీ అప్పులు చేసేనే చేయండి, అదేం చేయరు. అప్పులు చేసేది కూడా మీరు ఖజానా నింపుకోవటానికి ఏదో వర్క్షాపులు పెడుతుంటారు. ఇది ఎన్నిసార్లు పెట్టారు ఇప్పటికీ? ప్రతి వర్క్షాప్లో మీరు ఇదేగా మాట్లాడుతున్నారు, సేమ్ సబ్జెక్ట్, సేమ్ మనిషి, సేమ్ వార్నింగ్, సేమ్ ఉపన్యాసం. ఇది ఎమ్మెల్యేలు కూర్చొని అనుకుంటున్నటువంటి విషయం. మొన్న విన్నాముగా అదే మళ్ళీ చెబుతాడు అనుకునే పరిస్థితి. అంత దౌర్భాగ్యకరమైనటువంటి సమావేశాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే అతనిది ఒక భ్రమ. శ్రీశ్రీ గారు చెప్పినట్టు నాదొక స్వప్నం, నేనొక దుర్గం అని అతనిది ఒక భ్రమ. అతని భ్రమలో ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి నేను అద్భుతమైన ఫలితాలు సాధిస్తాను అని చెప్పి ఆయన అనుకుంటాడు. అసలు ప్రజలకేమీ చేయకుండా మరి ప్రోగ్రాములు, పథకాలు ఇటువంటివన్నీ వేస్తే దానివల్ల ఏమొస్తుంది? గడప గడపగా మన ప్రభుత్వం అంటే ఏమొస్తుంది? ప్రజల్లో అభిమానం పెరుగుద్దా? ఎమ్మెల్యేలంతా ఎళ్ళామట వెళ్తే ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపి కొట్టబోతున్నారు. మరి అలాంటిది చూస్తా కూడా ఇప్పటికి 5 సార్లు 6 సార్లు ఈ వర్క్షాప్ నడిపి ఇలాగే వార్నింగులు ఇచ్చి ఈసారి అయితే కొంచెం 5 మంత్రుల పేర్లు కూడా చెప్పాడు. ఓ 32 మంది ఎమ్మెల్యేలు అన్నాడు. 32 మంది ఏంటి, మొత్తం 150 మంది? అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తిరిగాడు అది చెప్పండి ముందు. లేదు, జగన్మోహన్ రెడ్డి తిరగలా, బొత్స తిరగలా, పెద్దిరెడ్డి తిరగలా, రోజా తిరగలా, ఎవరు తిరగలా. ఎందుకు వచ్చిన వార్నింగులు స్వామి ఇవే. ఇదే ఈరోజు కొండబద్దలు.